నెక్స్ట్ తేజ. సో తేజ నాకు ఒక ఆల్మోస్ట్ ఒక 8 ఏళ్ళ క్రితం ఒక సినిమా నేను చేద్దాం అనుకున్నప్పుడు అప్పుడు ఒక ఆడిషన్కి గూడిచారి డైరెక్టర్ శశి నాకు పరిచయం చేశారు. సో తను ఆడిషన్ చేశాను. చిన్నప్పటి నుంచి తెలుసు, అంటే లైక్ ఇట్స్ నాట్ లైక్ నేను ఒక డైరెక్టర్ తను ఒక యాక్టర్ అని కాదు, కానీ నాకు చిన్నప్పటి నుంచి తన సినిమాలు చూశాను. సో తను ఆల్రెడీ ఒక చైల్డ్ స్టార్. సో అలాంటిది తను ఆడిషన్కి వచ్చినప్పుడు నాకు చాలా బాగా అనిపించాడు. సో తనతోనే ఈ సినిమా చేయాలనుకున్నాను. కాకపోతే తర్వాత ప్రొడ్యూసర్ ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల దానివల్ల ఆ సినిమా ముందుకెళ్ళలేదు. బట్ మేము ఫ్రెండ్స్గా ట్రావెల్ అవుతూ ఉన్నాము, ఇంకొక సినిమా ట్రై చేసాము. సో అర్ధరాత్రులు గోడలు దూకాము. సో చెయ్యని పని అంటూ లేదు సినిమా ఇండస్ట్రీలో. గోడలు దూకామంటే ప్రొడ్యూసర్ గోడలు అండి. అది ప్రొడ్యూసర్ ఇళ్ళకెళ్ళి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో అలా కలవడానికి గోడలు దూకా అంతే. ఏంది డౌట్ అంటే లాస్ట్లో అర్ధరాత్రి రెండింటి వరకు డిస్కషన్ పెట్టిన తర్వాత ఓకేనండి వెళ్ళిపోండి అనేవారు. వెళ్ళిపోయిన తర్వాత కింద గేటు లాక్ వేసేసి ఉండేదన్నమాట. సో బయటకు వెళ్ళాలంటే గోడ దూకాలి కదా. సో అలా గోడ దూకాము. దూకే టైంకి మా కారు ఎవరో పంచర్ చేసేసారు. సో మళ్ళీ నడుచుకుంటూ పోలని దూరం ట్రావెల్ చేసాం. కుక్కలు వెనకాల పడ్డాయి, చాలా అయినాయిలే అండి. సో వీ హ్యాడ్ బీన్ త్రూ అ లాట్. సో ఫైనల్గా జాంబీ రెడ్డి చేసాము. ఎవరో అన్నారు అంటే తేజతను ఎందుకు చేస్తున్నావు, ఇంకా 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 చాలామంది బెటర్ స్టార్స్ ఉన్నారు కదా అది ఇది అని. అంటే సి ఎండ్ ఆఫ్ ద డే ఐ వాంటెడ్ టు మేక్ అ ఫిల్మ్ విత్ అ వెరీ వెరీ గుడ్ యాక్టర్. సో ఫస్ట్లీ తేజ ఈజ్ అ వెరీ వెరీ గుడ్ యాక్టర్ అంటే నా ఫ్రెండ్ కాబట్టి చెప్పట్లేదు. సో చాలా చాలా మంచి యాక్టర్, ఎమోషనల్ సీన్స్ అయితే ఎరగదీసేస్తాడు. సో నాకే కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయి. రొమాన్స్ ఇంకొంచెం బెటర్గా చేయాలి స్టిల్ అని, కానీ ఎమోషన్ మాత్రం ఇస్తే ఇలా నేను చూపిస్తానన్నట్టు చేస్తాడు. సో ఫెంటాస్టిక్ యాక్టర్. అండ్ సెట్లో అందరికన్నా ముందు అంటే నేనే కొంచెం లేట్ అనమాట. నేను చిన్నప్పటి నుంచి ట్రై చేస్తున్నాను టు బీ ఆన్ టైమ్. వరుగురికి బాగా తెలుసు, ఇప్పుడు కూడా లేట్గా వచ్చాను. బట్ అంత పంచువల్ కాదు నేను, కానీ బట్ తేజ అందరికన్నా సెట్లో అందరికన్నా ముందు వచ్చి తన ఒక్కొక్కసారి నేను మర్చిపోతూ ఉండేవాడిని, తనకి చెప్పడం మర్చిపోయాను షార్ట్ లేదు అని చెప్పి లాస్ట్ వరకు ఉండి. సో చాలా కష్టపడి సినిమా కోసం పనిచేశాడు. సో చాలా దెబ్బలు తగిలాయి, చాలా ఇంజురీస్ అయ్యాయి, బట్ అయినా సరే ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. వేరే సినిమాలు ఏమి కమిట్ అవ్వకుండా వెయిట్ చేశాడు. అండ్ నాకన్నా చెప్పాలి అంటే కనుక ఏజ్లో తక్కువైనా సరే మా యూనిట్లో అందరికన్నా మోర్ మెచ్యూర్డ్ పర్సన్. సో అది నిజం కదా. సో ఒక్కొక్కసారి నాకు కూడా సమ్టైమ్స్ వెన్ ఐ అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో హీస్ బీన్ అంటే మేమందరం చాలా చిన్నపిల్లల కింద లెక్క తనతో కంపేర్ చేసుకుంటే, చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో పెరిగాడు కాబట్టి సో హీ హ్యాస్ దట్ నాలెడ్జ్ అబౌట్ ఫిల్మ్ ఇండస్ట్రీ, హౌ టు బీ ఆర్ హౌ టు బిహేవ్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది. అండ్ నేను ఫస్ట్లో అన్నాను అంటే లైక్ ఈ సినిమా చూసిన తర్వాత మీరు చెప్తారు తేజ తప్పితే ఇంకెవరు ఈ సినిమాకి బెటర్ కాదని. ఐ థింక్ మీరు అందరూ ఇప్పుడు ఒప్పుకుంటారా ఈ సినిమాలో తేజ కన్నా ఇంకెవరన్నా తేజనే కదా పర్ఫెక్ట్ యాప్ట్ అది. సో ఈ సినిమాతో సూపర్ హీరో అయ్యాడు. సో స్టార్ ట్యాగ్ అనేది కూడా మరి ఏం స్టార్ ట్యాగ్ వేస్తారో మరి మీరే ఇవ్వాలి. ఒకటి అనుకున్నాము బట్ అది నేను ఇస్తే బాగోదు, మీరు ఇస్తే బాగుంటుంది. సో సూపర్ హీరో తేజ సజ్జ. ఫ్రెండ్ని హీరోని చేయడం ఒక సాటిస్ఫాక్షన్, అంటే ఫ్రెండ్ని స్టార్ చేయడం అనేది ఎంతకన్నా ఎక్కువ ఆనందం ఇస్తుంది. సో నేను నా ఫ్రెండ్ని ఈ రేంజ్లో చూడడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ చాలా ఇంకేమైనా పోకుండా ఓకే. సో ఇంకా మిగిలినవి మేము పర్సనల్గా షేర్ చేసుకుంటాం.